ఈ అవకాశం చెప్పండి, ఈ అవకాశం కలిగించిన మీకు, నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తోటి సహచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈవేళ ఈ ప్రశ్నకు సంబంధించి సుబాబులు, మరీ ముఖ్యంగా సుబాబులు కృష్ణా జిల్లాలో 30 నుంచి 35 వేల ఎకరాల్లో పండిస్తున్నటువంటి నియోజకవర్గం నందిగామ. అలాగే రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 3.5 లక్షల ఎకరాల్లో ఈ సుబాబులు కానీ, సర్వి కానీ, యూకలిప్టస్ కానీ పండుతోంది. 2013-14లో 1 మెట్రిక్ టన్నుకి 4,400 రూపాయల ధరగా నిర్ణయించినప్పుడు, సుబాబులు కొట్టడానికి కానీ డంపింగ్ యార్డుకి కానీ తీసుకువెళ్ళడానికి గాను 400 రూపాయలు కట్ అయితే, 4,000 రూపాయలు నికరంగా 2013-14 సంవత్సరంలో రైతుకు చేరింది. 2014-15 నుంచి ఇప్పటి వరకు మధ్యలో గత ప్రభుత్వం 4,400 నుంచి 4,600 పెంచినప్పటికీ, తర్వాత 4,600 నుంచి 4,200 తగ్గించినప్పటికీ, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రైతుకి 2,200 రూపాయలు ఒక మిల్లు ఇస్తోంది, 2,500 రూపాయలు ఒక మిల్లు ఇస్తోంది. మిల్లులు ఇచ్చే చెక్కుల్లో మాత్రం రేటు 4,600 ఉంటుంది. కానీ జరుగుతుంది ఏంటంటే, ఇంతకుముందు 400 రూపాయలు కట్ అయితే రైతుకి, ఇప్పుడు రైతుకి చేరుతుంది ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్ రాజమండ్రి నుంచి అయితే 2,500, మిగతా 4,200 లెక్కేస్తే 1,700 రూపాయలు కట్ చేయడానికి డంపింగ్ యార్డుకి కాకుండా రైతు దగ్గర నుంచి మిల్లుకు తీసుకువెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ని మిల్లులే కలెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళు చెక్ అయితే 4,200 ఇస్తున్నారు, కానీ రైతుకు చేరుతుంది 2,500. అంటే ఇక్కడ కట్ చేయడానికి, డంపింగ్ యార్డుకి షిఫ్ట్ చేయడానికి, అక్కడి నుంచి మిల్లుకు వెళ్ళడానికి కూడా రైతులే డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఇది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, గత 5-6 సంవత్సరాల్లో 1 టన్నుకి 4,000 రూపాయలు వస్తే, ఇప్పుడు రైతుకి 1 టన్నుకి 2,000 రూపాయలు వస్తుంది. అంటే మీరు రమారమి 30 నుంచి 35 వేల ఎకరాల్లో కనుక ఈ సుబాబులు తీసుకుంటే, మన నందిగామ నియోజకవర్గం నుంచి ప్రతి రైతు 1 టన్నుకి 2,000 రూపాయలు నష్టపోయాడు. 2 పంటలు అనుకుంటే, అసలు ఏమీ పండలేదు అనుకుంటే, 25 టన్నులు తీసుకున్నా మీరు, 25 టన్నులే వచ్చిందనుకుంటే, ఒక కట్టింగ్కి 2.5 సంవత్సరాలకి ఎకరాకి 25 టన్నులు, 25 టన్నులకి రావాల్సింది 1 లక్ష రూపాయలు, రైతుకు వస్తుంది 50,000. అంటే ఎకరాకి 50,000 రూపాయలు ఒక ఎకరానికి, ఒక కట్టింగ్కి అంటే 2.5 సంవత్సరాలకు నష్టపోయాడు. అట్లా 2 కట్టింగ్లు తీసుకుంటే 1 లక్ష రూపాయలు నష్టపోయాడు. మీరు అంటే నేను అతి తక్కువ వేశాను అధ్యక్ష, 25 టన్నులు అనేది అతి తక్కువ. మీరు చూసే ఉంటారు, మీరు ఇచ్చిన దాంట్లోనే 50 నుంచి 75 టన్నులను ఉంది, అతి తక్కువ వేశాను నేను. అలా వేస్తేనే నందిగామ నియోజకవర్గం ఎంత దురదృష్టం ఎంతమైందంటే, దాదాపుగా 300 నుంచి 500 కోట్లు రైతులు నష్టపోయారు అధ్యక్ష. చాలా ఘోరమైన పరిస్థితి. ఇంతకుముందే మైలవరం శాసనసభ్యులు చెప్పారు మాకు, ఇంతకుముందు కూడా నిన్న కూడా డిస్కషన్ జరిగింది, లెఫ్ట్ కెనాల్ సాగర్ నుంచి మాకు వాటర్ వచ్చి 15 సంవత్సరాలైంది. ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి మెట్ట పంటల మీద, ముఖ్యంగా సాగుబడి మీద ఆధారపడినటువంటి రైతులు 300 నుంచి 500 కోట్లు నష్టపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, 2013-14కి సిరిపూర్ కాగజ్ నగర్ మిల్ నుంచి దాదాపుగా 12 నుంచి 15 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే, డబ్బులు ఇవ్వకపోతే, మేము పాదయాత్ర చేసిన తర్వాత గత ప్రభుత్వం కొంత రిలీజ్ చేసింది, 66%, ఎలక్షన్ ముందు 9%, స్టిల్ 24% ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని గౌరవ యువ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఇది వెంటనే చేద్దామన్నా. అదేవిధంగా ఈ రైతుల మీద మీరు వ్యవసాయ కమిషన్ ప్రెసిడెంట్ గారు నాగిరెడ్డి గారితో కూర్చుని దీన్ని తేల్చండి, ఖచ్చితంగా రైతులకు మనం మంచి చేయాల్సిందే, ఎవరిని వదలకూడదని చెప్పినందుకు సభాముఖంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. అధ్యక్ష, ఖచ్చితంగా 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళంతా చెబుతున్నది ఏంటంటే, ఇంతకుముందు పేపర్ మిల్లు ఉంది, సిరిపూర్ కాగజ్ మిల్లు కాబట్టి డిమాండ్ ఉంది కాబట్టి డబ్బులు వచ్చినాయి,
ఇప్పుడు లేదు కాబట్టి డిమాండ్ లేదని చెప్తున్నారు. ఇది అవాస్తవం. ఎందుకంటే 2019 జనవరిలో కూడా ఏషియన్ పేపర్స్ అండ్ పల్ప్స్ తోటి ఎంఓయు గత ప్రభుత్వం చేసుకుంది. ఇట్ ఈస్ ఇండోనేషియా కంపెనీ, ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. రామాయపట్నంలో మేము పల్ప్కి పేపర్కి పెడతామని చెప్పారు. మరి నిజంగా పేపర్ ఇండస్ట్రీ కనుక నష్టాల్లో ఉంటే అంత పెద్ద కంపెనీ మనకు ఎందుకు వస్తుంది? రామాయపట్నాన్ని ఎందుకు తీసుకుంది? కోస్ట్ ఉంది కాబట్టి, ట్రాన్స్పోర్ట్కి ఈజీ అని. కాబట్టి ఇది అవాస్తవం. గత 5 సంవత్సరాలుగా చెప్పింది ఏంటంటే పేపర్కి డిమాండ్ లేదు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పారు. ఎంత దురదృష్టం అంటే 4,600 కోట్ల రూపాయలు కేవలం పల్ప్ ఇంపోర్ట్ చేసుకోవడానికే భారతదేశం డబ్బులు ఉపయోగిస్తుంది. ఇండియాలో ఉన్న ఫేమస్ పేపర్ మిల్స్ అన్నీ కూడా. ఇంకా ఎంత ఘోరం అంటే దెర్ ఈజ్ నో ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ పల్ప్. సో వీఆర్ ఇంపోర్టింగ్ పల్ప్ ఫ్రమ్ చైనా, కెనడా యాజ్ వెల్ యాజ్ మలేషియా. అసలు ఈ వీళ్ళు చెప్పేది కూడా ఎవరు, ఇండియన్ పేపర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా దిస్ పేపర్ ఇండస్ట్రీ గివ్స్ లిటరసీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ పర్టికులర్లీ టు ద రూరల్ పీపుల్ అని చెప్తుంది. వాళ్ళు చెప్పేది కూడా ఏంటి, కార్పొరేట్ సోషల్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఖచ్చితంగా సోషల్ ఫారెస్ట్రీ ఉండాలా, వుడ్ని మనం తీసుకోవాలా, దానికి సంబంధించి మనం చేయాలా. నా ఇంటెన్షన్ మొత్తం ఏంటంటే ఇది వ్యవసాయమే కాదు, ఖచ్చితంగా దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మార్కెటింగ్ శాఖ మంత్రి గారికే కాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ మంత్రి గారు ఉన్నారు, రామాయపట్నంలో ఎంఓయు చేసుకున్నారు దాని గురించి, పల్ప్ ఫ్యాక్టరీ గురించి. అది ఎంతవరకు వచ్చిందో చూడాలని, ఇలాంటివి ఖచ్చితంగా ల్యాండ్ అవ్వాలని. ముఖ్యంగా మాలాంటి నందిగామలో ఒక పేపర్ మిల్లు వస్తే దాదాపుగా 35,000 ఎకరాల్లో మేము పండిస్తున్నాం. ప్రకాశం జిల్లాతో పాటు కృష్ణా జిల్లా 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుని మా ప్రాంత రైతులకు మేలు చేయాల్సిందిగా సభాముఖంగా మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.